ఇక ఫామ్ హౌస్ లీలలు ఫామ్ హౌస్ ఒక బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించిన వార్తను ఈరోజు రెండు వార్తలుగా ఈనాడు బ్యానర్ ఐటంగా వచ్చింది నిన్న బండి సంజయ్ మాట్లాడింది అలాగే కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒక పక్కనిస్తే కోర్టు ప్రశ్నించింది కోర్టుకు సంబంధించిన వార్తను మరో పక్కన బ్యానర్ ఐటంగా ఇచ్చింది నిన్న నిన్న బీజేపీ ప్రెస్ మీట్కి పిలిచింది ప్రెస్ మీట్కి పిలిచి పక్కన పెద్ద స్క్రీన్ పెట్టిండ్రు పెద్ద స్క్రీన్ పెడితే చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళిండ్రు మీడియా సిబ్బంది అందరూ కూడా చూసేవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ బండి సంజయ్ ఏదైనా కేసీఆర్కు సంబంధించిన అతిపెద్ద ఇష్యూ ఏదైనా బయట ఎందుకంటే చాలా విచారణ సంస్థలు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయి కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా ఏదన్నా పెడతారేమో లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కేటీ కవిత ఏదైనా బయట పెడతారేమో లేదా ఇంకే కదా ఇంకేదైనా బట బయట పెడతారేమో అని చెప్పేస్తే ఆయన ఏం చూపించిందంటే గత గత ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి తనస్థాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ని దిట్టిన వీడియో సోషల్ మీడియాలో కోట్ల మంది కోట్ల సార్లు చూసింటారు అదొక అదొక వీడియో బయట పెట్టిండు గసంటి వీడియోస్ ఆయన బయట పెట్టడానికి ఏదో జంపింగ్ జపాంగ్ అని చెప్పేసి ఏదో పాట వేసిండు ఆ ఎమ్మెల్యేలు జంపింగ్ అయింది అని చెప్పేసి అది కూడా అది కూడా ఆల్రెడీ కోట్ల సారి చూసింటారు ఇక తెలంగాణ అమ్మ మారుమోగింది అది కూడా కొత్తగా ఏం చెప్పలేదు సోషల్ మీడియాలో కోట్ల కొద్ది వ్యూస్ ఉన్న కొన్ని ఒకటి రెండు వీడియోస్ తీసుకొచ్చి ఆ స్క్రీన్ మీద చూపిస్తే తీవ్ర నిరాశలో మీడియా కానీ జనాలు కానీ వచ్చిండ్రు అవి ఎందుకు చూపించిండో తెలియదు అవి ఎందుకు చూపించిండో తెలియదు అదంతా కేసీఆర్ రాసిన నాటకం ఈయన ఇట్లా అంటే ఆయన తరణు వచ్చి దేవుడి మీద ప్రమాణం చేద్దాం దాన్ని నిన్న సవాల్ చేసిండు ఈ బీజేపీలో నేను ఒకటే అడగదలుచుకున్నా నాస్తికుడు ఉన్నాడు అనుకోవేళ కేసీఆర్ నాస్తికుడే అనుకోండి వచ్చి దేవుడి మీద ప్రమాణమైంది ఏం చేయమని చేస్తాడు కదా దేవుడి మీద ప్రమాణం చేస్తే వదిలేద్దామా దేవుడి మీద ప్రమాణం చేసి నాస్తికుడు ఉన్నాడు దేవుడి మీద రెండు చేతులు పెట్టి చెప్తాడు నాస్తికుడు దేవుడిని నమ్మడు కదా వచ్చి ప్రమాణం చేస్తే వదిలేద్దామా ఈ మీద ప్రమాణం చేసేటట్లయితే కోర్టులెందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు చట్టాలెందుకు రాజ్యాంగం ఎందుకు వ్యవస్థలు ఎందుకు అదంతా కేసీఆర్ రాసిన నాటకం మద్యం కేసులో బిడ్డని కాపాడుకునేందుకే ఢిల్లీలో నమోదైన కేసులో సిబిఐ రాకుండా ఆపలేరు తుషార్ భాజపా వ్యక్తి కాదు బీడీజేఎస్ నేత ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేని కొన్నది మీరే సీఎంపై బండి సంజయ్ ధ్వజం సీఎం కేసీఆర్ కు ఢిల్లీ మద్యం కేసు భయం పట్టుకుందని అందుకే బిడ్డను కాపాడుకునేందుకు ఢిల్లీలో పది రోజులు కూర్చొని నటులు లొకేషన్ వివరాలతో మొయినాబాద్ ఫామ్ హౌస్ స్క్రిప్ట్ రాసుకుని డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు సిఎస్ డీజీపీలతో చర్చించి కథ నడిపించారన్నారు రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో ఇచ్చారని మద్యం కేసు నమోదైంది ఢిల్లీలో కనుక సీబీఐ వాళ్ళు రాకుండా ఊరుకుంటారా అని ప్రశ్నించారు సీఎం గురువారం చూపించిన వీడియోలో వాస్తవాలుంటే సీబీఐ సిట్టింగ్ జడ్జితో విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆ నిలదీశారని చెప్పేసి ఒక వార్తని ఇక్కడ ఇక్కడ బండి సంజయ్ మాట్లాడారు బండి సంజయ్కి చిన్న సలహా అనుకోండి ఏదైనా అనుకోండి నిజంగా ముగ్గురితో మీకు సంబంధం లేదు నేనైతే నమ్ముతున్నా బీజేపీ పార్టీకి ఆ ముగ్గురితో సంబంధం అయితే లేదు ఒకే ఒక పని చేయండి బండి సంజయ్ మీరు ఒకే ఒక కాసేపు లిక్కర్ స్కామ్ కాసేపు ఈ దేవుళ్ళను పక్కన పెడదాం పెట్టి చిన్న కంప్లైంట్ ఇవ్వండి కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం మీదే కదా ఈ దేశ అత్యున్నత వ్యక్తి దేశ ప్రధానమంత్రి పేరు ఆ ముగ్గురు నోటి నుంచి వస్తుంది దేశ ప్రధానమంత్రిని వాడుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ దేశ హోంమంత్రి పేరు వాడుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ లాంటి చాలా గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ అంటే చాలా అభిమానం గౌరవం ఉన్నది అట్లాంటి ఆర్ఎస్ఎస్ సంస్థలో చాలా కీలకమైన వ్యక్తి సంతోష్జీ పేరు వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురు మాకు ఎవరో తెలియదు వీళ్ళ ముగ్గురు యో ప్రధానమంత్రి పేరు వాడుతున్నారు హోంమంత్రి పేరు వాడుకుంటున్నారు ఆర్ఎస్ఎస్లో కీలకమైన సంతోష్జీ పేరు వాడుతున్నారు కాబట్టి వీళ్ళ మీద కేసు మీరు నమోదు చేయాలి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కేంద్ర విచారణ సంస్థలు రియాక్ట్ అవ్వాలి వీళ్ళు ముగ్గురు ఎవరు ఎందుకు ప్రధానమంత్రి పేరు అమిత్ షా పేరు వాడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మీద కేసు వేయండి మీరు అంటున్నారు కదా సిట్టింగ్ జడ్జి కానీ సిబిఐ కానీ ఎంటరో మీరే మీరే ఒక కంప్లైంట్ ఇవ్వండి ఓ ఫలానా ముగ్గురు వ్యక్తులు ఎవరో మాకు తెలియదు మా దేశ ప్రధాన ఈ దేశ ప్రధానమంత్రి పేరు వాళ్ళు వాడుతున్నారు ఈ దేశ హోంమంత్రి పేరు వాళ్ళు వాడుతున్నారు కాబట్టి వాళ్ళ మీద విచారణ చేయాలి వాళ్ళని వాళ్ళని పట్టుకోమండి ఇప్పుడు వాళ్ళకి కోర్టులో బెయిల్ వస్తుంది వాళ్ళకు కోర్టులో బెయిల్ వస్తుంది కదా ఏదో ఒక రోజు బెయిల్ వచ్చిన తర్వాత మీరు కస్టడీలో మీ మీ విచారణ సంస్థలు కేంద్ర విచారణ సంస్థల రంగంలోకి దింపమనండి నిజంగా వీళ్ళతో కేసీఆర్ డ్రామా ఆడిస్తున్నాడా వీళ్ళు లేక వీళ్ళు ప్రధానమంత్రి హోంమంత్రి పేర్లు వాడుకొని వీళ్ళు ఏదైనా వసూలకు బాధపడుతున్నారా అసలు ఈ ముగ్గురు దుర్మార్గులు ఎవరు వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనియడానికి ఎమ్మెల్యేలు కొనడానికి ఎందుకు తిరుగుతున్నారన్నది పూర్తి పూర్తి విచారణ చేసి దేశ ప్రజలకు పూర్తిగా నిజాలు తెలిపాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉన్నది బండి సంజయ్ నీ పైన ఉన్న మీరు ఎంపీ కదా మీరు ఎంపీ కదా వెంబడే ఒక ఒక ఫిర్యాదు ఎవడన్నా కనీసం ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి ఎక్కడన్నా వసూలు చేస్తుంటేనే ఫిర్యాదు చేస్తారు వాడి మీద కేజ్ చేస్తారు వాడిని వేస్తారు కదా ఈ దేశ ప్రధానమంత్రి హోంమంత్రి పేరే వారుతున్నారు చాలా అత్యున్నతమైన చాలా గౌరవం ఉన్న ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలో కీలకమైన సంతోష్జీ పేరు వాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ముగ్గురు ముగ్గురు మీద ఫిర్యాదు చేయాలి ఆ ముగ్గురిని విచారణకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పని బండి సంజయ్ చేస్తాడని నేను అనుకుంటున్నాను